అసలు బర్త్డే ఎవరిది, వాడిదే నీదా, నువ్వు షాపింగ్ చేస్తాను, నాకు అర్థం కాదు. ఇక్కడ షాపింగ్ శ్రీ ఆదిశక్తి అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును. ప్రేమ సమస్యలు, పెళ్లి సమస్యలు, భార్య భర్తల మధ్య గొడవలు, గ్రహ సమస్యలు, కుటుంబ ఆర్థిక సమస్యలు, నరదృష్టి, నరఘోష సమస్యలు, సంతాన సమస్యలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం, బాలగ్రహ పీడకలలు మొదలగు ఏ విధమైన సమస్యలున్నా గురువుగారికి సంప్రదించండి. అన్ని విషయాలు ఫోటో చూసి ఫోన్ ద్వారానే స్వయంగా చెప్పబడును. విశ్వనంద గురూజీ 8698698444. ఒక్కసారి నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి. నాకు ఎలాంటి సమస్యలు ఉన్నా గురువుగారికి కాల్ చేసి నా మరి నా సమస్యని కనుక్కుంటున్నాను. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విశ్వాడెస్ అండ్ బ్లాగ్స్ అండి. బర్త్డేకి ముందు లియాన్స్ కోసం మేమైతే షాపింగ్ కి వెళ్ళబోతున్నాం. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. ప్రెసెంట్ అయితే మా లియాన్స్ కి మేము మార్నింగ్ రెడీ చేస్తున్నాం. మేము ఇది ఏంటంటే మాకు ఫ్రీ టైమ్ లోనే వెళ్ళి తీసుకోవాలన్నమాట. వారం ముందే మేమైతే షాపింగ్ చేస్తున్నాము. తర్వాత ఎప్పుడంటే అప్పుడు మాకు పర్మిషన్స్ ఉన్నాయి కాబట్టి ఓన్లీ సండేనే వెళ్తున్నాం అన్నమాట. ఓకే లీను, హాయ్ చెప్పండి. తర్వాత ఇంకా ఎప్పుడైతే స్టార్ట్ అవుతామండి, కిందగా వచ్చామన్నమాట. అలాగే ఇంకొన్ని పిక్స్ అనేవి నేను అవుట్ఫిట్ చాలా బాగుందనేసి పిక్స్ అయితే పిచ్చి పిచ్చిగా దిగేసాను. ఇది వచ్చేసి మనకి మంచి చినాన్ క్లాత్ అనమాట. ఎంత లాంగ్ ఫ్రాక్ అని తెలుసా, 1279 రూపీస్ ఓన్లీ. అండ్ డెఫినెట్గా ట్రై చేసుకోండి. సిరినాని అని నేను ఇన్స్టాగ్రామ్ పేజ్లో తీసుకున్నాను. పేజ్ని నేను అన్ని లింక్స్ అన్నీ కింద ఇచ్చేస్తాను. ఓకేనా, తప్పకుండా ట్రై చేయండి. ఇది ఫుల్ ట్రెండింగ్గా ఉందన్నమాట. అండ్ మనకి ఏంటంటే స్టాక్ కూడా చాలా ఫుల్గా ఉంది కాబట్టి సో వీళ్ళ దగ్గర తిన దగ్గర వచ్చేసి నేను 3 to 4 5 టాప్స్ వరకు తీసుకున్నాను. పిక్స్ అన్నీ పక్కన యాడ్ చేసాను చూడండి, చాలా అంటే చాలా బాగుంది. వీళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ని మీరు ఫాలో చేస్తే మీకు ఇంకా తక్కువ ప్రైజ్లోనే అన్నీ అప్డేట్ అనేవి వస్తుంటాయి. చూసారు కదా లాంగ్ ఫ్రాక్ ఫుల్ డీటెయిల్స్ అనేవి డిస్క్రిప్షన్ ఇస్తున్నాయి. హ్యాపీగా వెళ్ళి తీసుకోండి, అంతా బాగుంది. అవుట్ఫిట్ డీటెయిల్స్ అండ్ నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఆల్రెడీ నేనైతే పోస్ట్ పెట్టేశాను. అండ్ ఇక్కడ నుంచి మేమైతే షాప్కి అయితే వచ్చేసాము. అండ్ ఇక్కడ గోయింగ్ కాస్ ఎక్కువ ఏంటంటే గోయింగ్ కాస్ అనమాట. అండమానులు ఎక్కడ చూసినా ఇదే బ్రాంచెస్ అనుకుంటా. ఇక్కడికి వచ్చాము, లాస్ట్ టైం వచ్చేసి గోయింగ్ కాస్. మేము ఉన్న దగ్గర బాదు బస్తీ అంటారు అంటాము, అక్కడికి వెళ్ళాము. మళ్ళీ ఇక్కడికైతే కిడ్స్ ఫస్ట్ ఉంటుందని బాబు కోసం వచ్చాము. కానీ బాబుకి వస్తే ఇంకా వెళ్తున్నాము లోపలికైతే. బయట అంతా ఇలా ఉంటుందన్నమాట. ఇది నేను చూస్తే పెద్ద షాప్ అనుకున్నాను, కానీ కింద మాత్రం ఇంకా నార్మల్ లాగానే ఉంది. ఇది మాత్రం కిడ్స్ వేర్ కాదంట, ఓన్లీ మెన్స్ వేర్ కోసం మాత్రమే అనంట. సో తర్వాత షాక్ అయ్యాం, అబ్బా కిడ్స్ కోసం కావాలనుకుంటే ఇక్కడికి వచ్చేమేంట్రా బాబు అనుకున్నాం. మళ్ళీ తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వేరే దగ్గరకు వెళ్దాము. ఇంకా చాలా ఉంటుంది బ్లాగ్ అయితే, చిన్న వీడియో క్లిక్ అయితే కంటిన్యూ చేసే ముందుగా నేను ఒక ట్రస్టెడ్ యాప్ గురించి చెప్దాం అనుకున్నా, అదే లోటస్ రిజిస్ట్రీ బ్రాండ్. సో ఈ బ్రాండ్ అంబాసిడర్ వచ్చేసి కాజల్ అగర్వాల్, ఊర్వశి రౌడర్ల, నవజి సిద్ధుక. అండ్ లోటస్ రిజిస్ట్రీ అనేది మనకి ఓల్డెస్ట్ గేమింగ్ కంపెనీ. అండ్ ఇది ఇండియాలోనే 2015 నుంచి అయితే చాలా బాగా యాక్టివ్గా ఉందన్నమాట. అండ్ ఇందులో క్రికెట్, ఫుట్బాల్, టెన్నిస్ లాంటి ఎన్నో గేమ్స్ మీద మనకి అప్డేట్స్ అనేవి వస్తాయి. అండ్ 1000+ లైవ్ గేమ్స్ మీద మనం అమేజింగ్ రివార్డ్స్ అనేది గెలుచుకోవచ్చు. క్రికెట్ అండ్ ఫుట్బాల్ మ్యాచెస్ జరుగుతున్నప్పుడు విన్నింగ్ టీమ్స్ ని ప్రెడిక్ట్ చేసి డైలీ మీరు ఇందులో విన్ అవ్వచ్చు. అండ్ లోటస్ రిజిస్ట్రీ వాళ్ళది ఫస్ట్ విత్డ్రాస్ ప్రాసెస్ అనమాట. మీ విన్నింగ్స్ ని ఇన్స్టెంట్ గా మీ అకౌంట్ లోకి వచ్చేస్తాయి. అండ్ ఇందులో లైవ్ మ్యాచెస్ కూడా చూడొచ్చు. అండ్ ఇందులో బెస్ట్ ఆఫర్స్ అండ్ ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఇందులో బెస్ట్ థింగ్ ఏంటంటే వీళ్ళ కస్టమర్ కేర్ సపోర్ట్ 24/7 కూడా ఉంటుంది. సో ఇంకెందుకంటే వెయిట్ చేస్తున్నారు గేమ్స్ అంటే మల్టిపుల్ బోనస్ ఎక్సైటింగ్ గిఫ్ట్స్ లైక్ iPhone 13 అండ్ రాయల్ ఎన్ఫీల్డ్ అండ్ సామ్సంగ్ గెలాక్సీ S22 అల్ట్రా ఎలాంటి ఎన్నో అమేజింగ్ గిఫ్ట్స్ అయితే మీరైతే పొందండి. కమెంట్ సెక్షన్ లో పిక్ చేసిన వెంటనే వెళ్ళి స్టార్ట్ చేయండి. చెప్పాను కదా ఇది ఓన్లీ మెన్స్ వేర్ అనేసి. మా వారు అక్కడ షాపింగ్ చేస్తున్నా, నేను ఎక్కడైనా మిర్రర్ ఇలా పెద్దది కనిపిస్తే చాలు ఊకే ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉంటాను. మా వారి సైజ్ అయితే అక్కడ చూసుకుంటున్నారు బెల్ట్ అది సరిపోయిందా లేదా అనేసి. ఆ బెల్ట్ కొంచెం టైట్ ఉంటే కనుక ఇంక ఎక్స్ట్రా హోల్స్ అనేవి పెట్టిస్తున్నారు. ఇలా పెడతారు అనుకుంటా నేను ఎప్పుడో చూసా. ఇక్కడ ఇలా వచ్చి వాడదే నీదా, నువ్వు షాపింగ్ చేస్తాను, నాకు అర్థం కాదు ఇక్కడ షాపింగ్. మా ఆయన ఎక్కువగా డ్రెస్సెస్ ఏం అడగరు. నేను ఫోర్స్ కానీ తనకి మాకు మ్యాచింగ్ కోసం తనకు ఒక షర్ట్ తీసుకున్నాను. ఎందుకంటే మా అవుట్ఫిట్కు వేరే కలర్ అంటే కలర్ ఒకటి ఉంది, దానికోసం తీసుకున్నాను అనమాట. టోటల్ బిల్ అయితే వచ్చేసి మీరే చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్నాను 3155 రూపీస్ ఓన్లీ 2 షర్ట్స్ అండ్ 1 బెల్ట్
అంతే, ఇంకేం లేదు. అవే జస్ట్ 3000 అనమాట. ప్యాంటు కాదు కదా, ఏమీ లేదు. ఇక్కడ మా వారిది అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచి ఒక 10 మినిట్స్ జర్నీ బాదు బస్తీ అనేసి మా ఏరియా దగ్గరికి అయితే వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇది కూడా గోయింగ్ కాస్ట్ చిన్నది. తర్వాత బాబు దగ్గరకు వచ్చాము. నేను ఎక్కువగా ఏంటంటే బాబు కోసము ఒక సెట్ ఉంటుంది కదా సూట్ టైపు, అలా తీసుకుందాం అనుకున్నా. అంటే కోట్ టైప్ తీసుకుందాం అనుకుంటే ప్రతీది కూడా అసలు జస్ట్ ఆ రోజు వరకు యూజ్ అవుతుంది అంతే. అదే ఉన్నాయి, నాకు నచ్చిన కలర్స్లో వాడికి సెట్ అవ్వట్లేదు, వాడికి సెట్ అయ్యే దీంట్లోనే సైజెస్ దొరకట్లేదు. ఇలాంటి కోట్స్ అయితే చాలా బాగున్నాయి, ఆ రోజు కొంచెం గ్రాండ్గా ఉంటుంది కదా అనేసి తీసుకుందాం అనుకుంటే కనుక వీడికైతే అసలు సెట్టే కాలేదండి బాబాయ్. ఇదైతే మరీ లూజ్ ఉంది. ఇంతకుముందు ఆరెంజ్ అయితే నాకు పిచ్చి పిచ్చగా నచ్చింది, కానీ అందులో సైజ్ లేదు. ఆ రోజు ఒక్కరోజుగా తీసుకుంటే నెక్స్ట్ కూడా వేస్టే కదా. ఇంకా వీళ్ళు పాపం వీళ్ళతో చాలా ఓపికతో ఒకటి తర్వాత ఒకటి వేస్తూనే ఉన్నారు. బాగా కోఆపరేట్ చేసిండు బాబు కూడా, అండ్ వీళ్ళు కూడా ఓపికతోనే బాబుకి వేయడానికి చూస్తున్నారు అన్నమాట. సో అలా జరిగింది వాడి షాపింగ్ అయితే. వీడి బిల్ వచ్చేసి నేను చూపిస్తాను, అండ్ ఫుల్ అవుట్ ఫిట్ వచ్చేసి వీడికి బర్త్డే రోజు చూపిస్తాను. ఇక్కడ మా వారు బిల్ చేస్తున్నారు చూడండి ఎంత అయిందంటే, వీడి డ్రెస్ 1539 రూపీసే. అది సో ఓన్లీ చిన్నపిల్లలు కదా, క్వాలిటీ కూడా బాగానే ఉంది. అంటే బ్రాండ్ బట్టి అది ఓకే ఆ ప్రైస్కి పిల్లల కోసం. ఇంకా ఆ రోజు షాపింగ్ కూడా నేను ఎక్కువ వీడియో తీయలేదు. ఒక రెండు షాపులకి వెళ్ళాము. తర్వాత అక్కడికి వచ్చిన తర్వాత మేము లంచ్ కూడా బయటకు వచ్చామంటే మళ్ళీ వెళ్ళి వండేసి కంటే బయటనే తినేస్తూ ఉంటాం అనమాట. ఇది సండే వెళ్ళాం కాబట్టి నాన్ వెజ్ అని ఒక కొత్తగా పెట్టారనమాట. ఇది గ్రీలాక్సీ అనేసి ఒక హోటల్ అనుకుంటా. ఇప్పుడే చూస్తున్నాం, మా ఎదురింటి వాళ్ళు వెళ్తే మాకు చెప్పారనమాట ఇక్కడ ఫుడ్ బాగుందంటే. కనుక మేము కూడా వెళ్ళి ట్రై చేస్తాం, ఒకసారి ట్రై చేస్తే ఏమైపోయిందిలే అనేసి వెళ్తున్నాము. బయటంతా లైటింగ్స్ అంతా బాగుంది కదా, నేను కూడా చూసి చాలా అంటే ఫొటోస్ అన్నీ తీసేసుకోవడం ఎక్కడ నచ్చితే చాలు. ఫొటోస్ అయితే పిచ్చి పిచ్చిగా నాకైతే ఇష్టం అండి. మళ్ళీ ఆ ప్లేస్కి వస్తామరా మనకు తెలియదు కదా. ఇలా ఉంది బయట అంటే ఇక్కడ పక్కన రోడ్డు, తర్వాత ఇక్కడ హోటల్ దగ్గర ఎంత బాగుంది అంటే లొకేషన్ అయినా కూడా వ్యూ అనేది బాగుంది. పక్కన మీకు చూపిస్తాను, ఎదురుగా ఒక రోడ్డు ఉంటుంది. అలా కూర్చున్నాము, కూర్చున్న తర్వాత వాష్రూమ్స్ కోసం మా వారు హ్యాండ్ వాష్కి అచ్చివారికి వెళ్తారు చూడండి, వెళ్ళారా. ఇక రోడ్డు ఉంటుంది, ఇదంతా గ్లాస్ నుంచి నేను క్యాప్చర్ చేస్తున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటనేది. చిన్నగా ఫస్ట్ అయితే చిన్నగా పప్పయ్య అనేసి ఇంత బుజ్జి గ్లాస్తోనైతే ఇచ్చారు పప్పయ్యది. అయిపోయిన తర్వాత నా లియాన్స్ చూడండి ఎట్లా తాగుతున్నాడు వాడు కూడా. నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి ఇది కొంచెం లైట్గా మీకు అనిపిస్తుంది, కానీ బయట నుంచి మాత్రం చాలా అంటే చాలా బాగుందండి. డెఫినెట్గా అమ్మాయిలు అయితే ట్రై చేయండి. 1279కి అయితే చాలా బాగుంది. అవుట్ఫిట్ డీటెయిల్స్ అనేవి నా ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసేసాను ఆల్రెడీ, అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తున్నాను, చెక్ చేయండి. ఫ్రాన్స్ బిర్యానీ, తర్వాత చికెన్ బిర్యానీ ఎప్పుడు తినేవాళ్ళము, కానీ ఈసారి ఫ్రాన్స్ బిర్యానీ, తర్వాత ఫిష్ ఫ్రై అంతే ఆ రెండే తినేసి ఆ రోజుకి మేమైతే ఎంత చేసాం ఫ్యామిలీ పిల్లలు అంతే. పిల్ల కొంచెం ఘాట్ కొంచెం ఎక్కువ ఉంది, కారం ఎక్కువ ఉంది, పిల్లలు తినలేకపోయారు. కానీ పెరుగుతూ ఇచ్చేసాం, ఎప్పుడు ఒకసారే కదా అనేసి వాళ్ళకి పెడుతూ ఉంటాను అనమాట. విక్కీ కూడా ఇష్టంగా తింటుంది బిర్యానీ అయినా చికెన్ అయినా, లియాన్స్ కూడా తింటాను. అలానే ప్రతిసారి ఎక్కువ పెట్టాను, ఏదో బయటకు వెళ్ళినప్పుడు తింటాం కదా, వాళ్ళని కూడా కొంచెం టేస్ట్ అనేది చూపిస్తూ ఉండాలి కదా. మళ్ళీ లియాన్స్ చూడండి ఒక ప్లేట్లు వేసిస్తే బుజ్జి తింటూ ఉన్నాడు. అండ్ ఇక్కడ బిల్ వచ్చేసి 1099 రూపీస్ అయింది. ఫ్రాన్స్ బిర్యానీ 349 రూపీస్, అండ్ ఫిష్ ఫ్రై చూపించాను కదా ఎంత సంథింగ్ అయింది, అక్కడే వెళ్ళిపోయింది, స్క్రోల్ అయిపోయింది. మా బార్బీలకి చూసేసి అవాకే అయ్యారని అనుకుంటున్నారా, ఏం లేదు. ఎప్పుడైనా ఫుడ్ విషయంలో తను కాంప్రమైజ్ అయ్యేదా లేదు, కడుపు నిండా తినాలి ఎంజాయ్ చేయాలి అంతే అంటారనమాట. ఈ తర్వాత మేము అక్కడ నుంచి వచ్చేసి మళ్ళీ రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. మా వారు ఇంకా రావాలి, వెనకాల ఉన్నారు. దాని బిల్ అని చేసేసి తర్వాత టిప్ ఇచ్చేసి ఇంకా అక్కడ నుంచి అయితే వచ్చేసామన్నమాట. ఏంటి స్కూల్ బ్యాగ్ అనుకుంటున్నారా, మాది రోజు రెగ్యులర్గా తెచ్చే బ్యాగ్, అది కొంచెం చినిగిపోయింది అనమాట, చూసుకోలేదు. అందుకోసం విక్కిది స్కూల్ బ్యాగ్ తెచ్చేసి షాపింగ్ చేసాము. అంతేనండి ఈరోజు అయితే ఈ వ్లాగ్ ఇక్కడ నుంచి, తర్వాత మన రియల్ వ్లాగ్ ఉంటుంది. ఫైనల్గా అయితే మేమైతే వచ్చేసామన్నమాట. ఈరోజు చేసిన షాపింగ్ బర్త్డే బాయ్కి వెళ్తే వాళ్ళ ఫాదర్కి అయిందండి షాపింగ్, చూడండి ఎన్ని తీసుకున్నారో. అది నాకు టీషర్ట్ ఒకటి తీసుకున్నారు అంతే. ఇంక తర్వాత బర్త్డేకి మా హస్బెండ్ కి షర్ట్ తీసుకున్నారు, కానీ ఇప్పుడు చూపిస్తే థ్రిల్ ఉండదు కదా, తర్వాత మేము నెక్స్ట్ వీడియోలో చూపిస్తాం. బర్త్డే
బ్లాగ్ నెక్స్ట్ వీడియో అయితే వస్తుందన్నమాట. ఇది ఓన్లీ బర్త్డే షాపింగ్ బ్లాగ్ అయితే షూట్ చేసాము. ఓకేనా? బాబు బర్త్డే షాపింగ్ చేద్దాం అంటారు మా వారికి ఎక్కువ అయిపోయిందన్నమాట. సో ఫైనల్ గా ఇద్దేనండి, ఒక షర్ట్ ఒక టీ షర్ట్ కి నాది షాపింగ్. సూపర్ అవుట్ఫిట్ అయితే చెప్తాను, ఎందుకంటే ఈ ప్రైస్ చాలా బాగుంది. సిరి కలెక్షన్ లో ఆల్రెడీ 3 or 2 అయితే ఓన్లీ ఫ్రాక్స్ ఎక్కువగా తొందర తీసుకుంటారు. చాలా మంది అడుగుతారు అనమాట, అంటే ఎక్కడ తీసుకుంటారు, ఎంత బాగుందంటే సాఫ్ట్ గా ఇవ్వండి. మార్నింగ్ నుంచి ఇప్పటి వరకు నేను క్యారీ చేశాను తెలుసు, అంత బాగుంది. సో ఈ ప్రైస్ కూడా చాలా అంటే చాలా తక్కువ అనమాట. మీరు కూడా డెఫినెట్ గా ట్రై చేయండి. డిస్క్రిప్షన్ లో ఫుల్ లింక్స్ అయితే ఇచ్చేస్తాను, హ్యాపీగా వెళ్ళి బై చేసుకోండి. ఒకటే సింగిల్ కలర్ ఉంది కాబట్టి చెప్తున్నాను, ఎందుకంటే నేను చెప్పిన వెంటనే ఆర్డర్స్ అయితే అవన్నీ కన్ఫర్మ్ అయిపోతాయి కాబట్టి. సో డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ గురించి చెప్పాను కదండి, ఎలాంటి సమస్యలు విన్నా బాగా పరిశీలన చెప్తారు కాబట్టి బ్లాగ్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్, బై ఫ్రెండ్స్. తర్వాత ఇంకా అక్కడ కొన్ని పిక్స్ నచ్చితే కనుక మేమైతే ఫ్యామిలీతో తీసేసుకున్నాం అనమాట. సో నా అవుట్ఫిట్ మీరు తీసుకున్న తర్వాత మీరే నాకు థ్యాంక్ యూ సో మచ్ అక్కడ ఇంత మంచి అవుట్ఫిట్ అయితే ఇచ్చినందుకు అనేసి చెప్తారు. డెఫినెట్లీగా హైలీ రికమెండ్ చేస్తాను ఈ అవుట్ఫిట్. సో డిస్క్రిప్షన్ ఇచ్చేస్తాను అండ్ థ్యాంక్ యూ.